హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను చపాతీలోకి దాబా స్టైల్లో చేసే రాజ్మా కర్రీని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి దీనికి కావాల్సినవి రాజ్మా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కరివేపాకు అండి రాజ్మాని ఒక రోజు నైట్ అంతా నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఇలా నాని రాజమాని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది నేను కొంచెమే వేస్తున్నానండి ఎందుకంటే తర్వాత మసాలా పేస్ట్ ఇంకొంచెం వేయించేటప్పుడు వేసుకోవాలి అందుకని సాల్ట్ చూసుకొని వేసుకోండి తర్వాత కుక్కర్ మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా ఒక ఎనిమిది గిజిలు వచ్చేవరకు ఉడికించుకోవాలండి తర్వాత కుక్కర్ మూతీసి రాజ్మాని చేత్తో ఇలా అంటే ప్రెస్ అయిపోయేలాగా ఉడికించుకోవాలండి తర్వాత ఒక మిక్సీ జార్లో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర దాల్చిన చెక్క తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలండి ఈ మసాలా పేస్ట్ వేసి కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తెలియంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత దీనిలో పసుపు కారం ధనియాల పొడి సాల్ట్ వేసుకోవాలండి ఇలా అన్ని స్పైసెస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి దీంట్లో ఆయిల్ బాగా సపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయితే ఇది బాగా వేగిపోయింది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉడికించిన రాజ్మాని వాటర్తో సహా వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి ఇలా వాటర్ అంతా ఆయిల్ అంతా బాగా పైకి తేలంత వరకు ఉడికించుకోవాలండి తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు బాగా ఉడికించుకోవాలి కర్రీ కొంచెం దగ్గర పడిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి అన్ని స్పైసెస్ కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి రాజ్మా కర్రీ రెడీ అండి రాజ్మా కర్రీ చపాతీలోకే కాదండి జీరా రైస్ బగారా రైస్ మామూలు ప్లెయిన్ రైస్ పరోటాలో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి